అమెరికాలో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు అందరు ఎలా ఉన్నారు కూడా కింద కమెంట్ చేయండి. సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే లైక్ యాపిల్ పికింగ్కి వెళ్ళామన్నమాట మేము. సో అక్కడికి వెళ్ళేసరికి పెద్ద ట్విస్ట్ జరిగింది. ఆ ట్విస్ట్ ఏంటో మీరు తెలుసుకోవాలి అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైతే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమెరికాలో అక్కి తల్లి. సో ఇది వచ్చేసి ఇక్కడేమో లైక్ మేము యాపిల్ పికింగ్కి వెళ్ళినప్పుడు యాపిల్ తోటకి వెళ్ళినప్పుడు ఫస్ట్ అయితే మేము ఆల్మోస్ట్ మేము వెంకటన్న ఒక అన్న అని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో కూడా, వాళ్ళ అది బ్యాక్ యార్డ్ సింగిల్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయో వీడియో తీశాను. అండ్ ఆ వీడియోస్ ఎవరైతే చూడలేదో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో వచ్చేసి లైక్ మేము వాళ్ళిద్దరం కలిసి వెళ్ళామన్నమాట. కిట్స్ అందరికీ బాగుంటుంది, లైక్ యాపిల్ ఫామ్కి నేను ఎప్పుడు వెళ్ళలేదన్నమాట, తోట ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. అక్కడికి వెళ్ళేసరికి మనం యాపిల్స్ అలా పిక్ చేసుకోవాలంటే కూడా మనం ముందు అనేది టికెట్స్ అనేది ఆన్లైన్లో తీసుకోవాలంట. ఆ విషయం మాకు తెలీదు. సో డైరెక్ట్ వెళ్తే అక్కడైనా ఉంటాయి కదా టికెట్స్ అనుకొని మేము వెళ్ళాము. బట్ ఆన్లైన్ టికెట్ తీసుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంది. సో మేము ఇక్కడ బయట వరకే నేను జస్ట్ వెళ్ళాము కాబట్టి జస్ట్ బయట వరకే కవర్ చేసి వచ్చాము. అక్కడ ఎలా ఉంటుంది ఎక్విప్మెంట్స్, పిల్లలు తీసుకెళ్తే మాత్రం అలా ఎలా ఉంటుంది అనేది మాత్రం మీ అందరితో కూడా షేర్ చేసేస్తాను. అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే మేము ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటి నుండి ఇక్కడికి వెళ్ళేసరికి కూడా 2 అవర్స్ డ్రైవ్ అనమాట. ఆ డ్రైవ్ కూడా వెళ్ళి మేము అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ ఆకలి మీద ఉండేసరికి నేను ఫస్ట్ కార్ దిగగానే ఫస్ట్ చేసిన పని కొంచెం ఫుడ్ తింటే కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి నేను ఫస్ట్ అయితే ఫుడ్ అయితే ఫినిష్ చేసేసాను. నేను అండ్ కిడ్స్ కూడా ఫస్ట్ ఫుడ్ ఫీడ్ చేశాకైతే వారు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు, కొంచెం సతాయించారు కదా అని చెప్పి ముందైతే వాళ్ళకి ఫుడ్ అయితే పెట్టిన తర్వాతనే మేమైతే ఎంటర్ అయిపోయాను అనమాట యాపిల్ పిక్. ఇది వచ్చేసి టికెట్ అదంతా అవసరం లేదు. ఎవరైనా ఫోటోషూట్స్కి కానీ నార్మల్గా ఎలా ఉంటాయి చూసుకోవడానికి మాత్రం ఇది బేసిక్ ఎంట్రీలో మాత్రం పెట్టారనమాట వాళ్ళు. ఇక్కడ పెట్టినప్పుడు మేము ఇంకా అక్కడక్కడే తిరిగాము అండ్ ఫొటోస్ వరకు అది మాత్రం కవర్ చేసాము. యాపిల్స్ పిక్ చేసుకోవాలంటే మాత్రం వేరే రూట్ ఉంది. ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ ఫామ్ మీకు ట్రాక్టర్స్ అంటారు కదా, సో వీళ్ళు కూడా ఇక్కడ వీటితోనే ఇంకా లోపలికి ఫామ్లోకి వెళ్ళాలంటే కూడా ఇక్కడ ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో వాళ్ళందరూ వెళ్తారంట దీంట్లో. అయితే యాపిల్ పికింగ్ అని వచ్చినాము బట్ ఇక్కడేమో లైక్ అవన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి అంట. మేము కొద్దిగా లేట్ వచ్చేసాము, దట్ 2 అవర్స్ డ్రైవ్ చేసి మరీ వచ్చినాము. బట్ ఇక్కడేమో లైక్ వీళ్ళు ఇక్కడ ఫెన్స్ అనేది పెట్టారు, ఈ ఫెన్స్ ఓకే, ఈ ఫెన్స్ అవుతలో వెళ్ళొచ్చు. ఇదేమో వితౌట్ ఫెన్స్ లేదు, సో ఇక్కడ మనం తిరగవచ్చు అంట. ఇది ఫెన్స్ లోపల వెళ్తే మనకు మంచి మంచి యాపిల్స్ కనబడతాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, అండ్ ఇది వచ్చేసి కిడ్స్ కోసం అనమాట. ఇది ఏమో లైక్ కిడ్స్ కానీ అట్లా ఉంటారు కదా, సో ఎవరైనా స్ట్రాలర్స్ కానీ అట్లా తీయకపోతే వాళ్ళే ఈ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో పిల్లల్ని ఇందులో కూర్చోబెట్టేసి ఈ కింద ఇక్కడ సైడ్కి హ్యాండిల్ అని అయితే ఉంది, సో ఈ హ్యాండిల్ని పట్టుకొని మనం ఇలా పుల్ చేయాలి, సో అప్పుడు వీళ్ళు ఈజీగా వచ్చేస్తారు. దిస్ ఎలా ఉంది, బాగుందా అక్కి? వావ్ ఇట్స్ నైస్ కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మేము లోపలికి వెళ్ళామన్నమాట. ఈ లోపల ఏంటి అంటే లైక్ మనం యాపిల్కి రిలేటెడ్ అన్నీ ఉన్నాయి. సో యాపిల్ జ్యూస్ కానీ, యాపిల్ జామ్ కానీ, యాపిల్ పై కానీ, యాపిల్తో బ్రెడ్ కానీ, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్కి రిలేటెడ్ చేస్తారనమాట. అండ్ యాపిల్స్ కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట, ఎందుకంటే అది ఫామ్ కాబట్టి. లైక్ రెడ్ డెలిషియస్ యాపిల్ ఉన్నాయి, గాలా యాపిల్ ఉంది, గ్రీన్ యాపిల్ ఉంది, పింక్ లేడీ అనే యాపిల్ ఉంది, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళందరూ కూడా ఇట్లా లైక్ 5 LBs 10 LBs అని తీసుకొచ్చి ఇలా కౌంటర్ దగ్గర అయితే పెట్టేశారు. మనకి ఇంకా నచ్చిన యాపిల్స్ని అయితే మనం పిక్ చేసుకొని వాళ్ళకి బిల్ చేసుకోవాలన్నమాట. ఎవరైతే మనము కొందరికేమో లైక్ ఎట్లా అంటే సెల్ఫ్ పికప్ చేసుకోవాలని అనుకుంటారు కదా, సో అట్లా సెల్ఫ్ పికింగ్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఎవరికైతే ఓపిక ఉండదో బట్ దే వాంట్ లైక్ ఫ్రెష్ యాపిల్స్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు డైరెక్ట్ వచ్చి ఇక్కడ ఫ్రెష్ ఫామ్లో వెళ్ళి పిక్ చేసుకుంటారు అనమాట. ఇట్లా వాళ్ళు రెడీగా పెట్టేస్తారు. వీటితో ఇది వచ్చేసి
అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా డ్రైడ్ యాపిల్ పింక్ లేడీ అనమాట. పింక్ లేడీ అంటే అమ్మాయి కాదండి, సో అది యాపిల్ పింక్ లేడీ అని ఇక్కడ ఒకటి ఉంటుంది యాపిల్స్. సో ఆ యాపిల్ కూడా దాంతో చిప్స్ అండ్ గాల యాపిల్తో కూడా చిప్స్ లాగా ఇట్లా లైక్ క్రంచీగా ఉండడానికి తింటారు కదా అట్లా. అండ్ ఇది వచ్చేసి సినమన్ విత్ యాపిల్ జామ్ కానీ అండ్ హనీ విత్ యాపిల్ జామ్, సినమన్ హనీ అండ్ క్రిస్ప్ బటర్, యాపిల్ బటర్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసలు యాపిల్స్తో కూడా ఇన్ని రకాలు చేయవచ్చా అని చెప్పి నాకు ఇక్కడ ఈ ఫామ్కి వచ్చాక అర్థమైపోయింది. అండ్ ఇక్కడ మీకు బాటిల్స్ కూడా కనబడుతున్నాయి కదా, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయో, యాపిల్స్కి రిలేటెడ్ వాటితో జామ్ చేశారు, బటర్ చేశారు, అండ్ యాపిల్ జ్యూస్ అని కానీ, యాపిల్ సిరప్ అని కానీ, అట్లా డిఫరెంట్ చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్ టూ మెనీ. అసలు యాపిల్తో చాక్లెట్ కూడా ఉందన్నమాట, యాపిల్ వేఫర్ కూడా ఉంది. సో మేము వచ్చేటప్పుడు ఇంకా యాపిల్ లాలీపాప్ ఒకటి, యాపిల్ వేఫర్ ఒకటి, అలాంటి కిట్స్ అయితే తీసుకున్నారనమాట. యాపిల్ జాము ఇలాంటివి కూడా అన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఫ్రెష్ అండ్ ఆర్గానికే అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి గోట్ మిల్క్ షాంపూస్ కానీ, గోట్ మిల్క్ లోషన్స్ కానీ, ఇట్లా గోట్ది ఫ్రెష్ గోట్ది ఉంటుంది కదా, సో దానికి హ్యాండ్ మేడ్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ గోట్ మిల్క్ సోప్ కానీ, సో ఇవన్నీ కూడా చాలా న్యాచురల్ అంట, ప్యూర్ ఆర్గానిక్ అండ్ న్యాచురల్. సో వీళ్ళు ఈ ఫామ్ దాంట్లో ఇవి కూడా పెట్టారనమాట, ఎందుకంటే వీళ్ళు ఫామ్ అనేది ఏంటంటే లైక్ ప్యూర్ అండ్ ఆర్గానిక్ కంప్లీట్ న్యాచురల్ ఉంటుంది కాబట్టి మేబీ ఇది కూడా పెడుతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసేమో అండ్ ఎవరికన్నా సాఫ్ట్ డ్రింక్స్ అలా కావాలంటే అవి ఉన్నాయి. అండ్ ఇక్కడేమో బేకరీ స్టైల్ కేక్స్ ఉన్నాయి, అండ్ ప్లమ్ కేక్ ఉంది, అండ్ చాక్లెట్ కేక్ ఉంది, బట్ ఇవన్నీ కూడా యాపిల్కి రిలేటెడ్ అనమాట. సో డెఫినెట్గా యాపిల్కి సంబంధించిన ఇంగ్రీడియంట్ అయితే అందులో నాకు కనిపించింది నేను చూసినప్పటికైతే. అండ్ ఇక్కడేమో యాపిల్ ఫామ్లో ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ఉండే అనమాట. అండ్ ఇంకా అప్పటికి ఫుల్ అంటే టూ మచ్ కిడ్స్ అయితే ఫుల్ డిహైడ్రేట్ అయిపోయి ఉంటారు అని చెప్పి వాళ్ళకి ఇంకా వాటర్ ఇస్తూనే ఉన్నామన్నమాట. నేను అక్కడ లోపలంతా కాసేపు మంచి ఇలా కిడ్స్ని కొద్దిసేపు తిప్పేసి వచ్చిన తర్వాత బయట వచ్చాక వీళ్ళకైతే మంచి ఫుడ్ అయితే ఫస్ట్ వాటర్ అది ఇచ్చేసి వీళ్ళని మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ చేస్తున్నాం అనమాట ఇక్కడేమో. అండ్ వీళ్ళది అయిపోయిన తర్వాత మన అకీరా అండ్ ఇంకా పవనాజ్ ఏం చేశారు కూడా మీరే చూడండి. వీళ్ళకి అక్కడ ఏంటి అంటే హాట్ చాక్లెట్ మిల్క్ కాకుండా హాట్ చాక్లెట్ యాపిల్ది ఉందన్నమాట. సో పిల్లలు ఏం చేశారనమాట అది తీసుకున్నారు వాటికి. ఆ హాట్ చాక్లెట్ది అది కూడా బాగుండే అండ్ యాపిల్ది కూడా చాలా హాట్ హాట్గా ఉండే అనమాట. ఏమో డిఫరెంట్గా అనిపించింది, ఈవెన్ నాకు చాలా బాగా నచ్చింది అది. ఏమో అందరు లంచ్ కూడా చేసేస్తున్నారు, సో అక్కడే పైస్ అన్ని అలాంటివి తీసేసుకొని కేక్స్ కానీ అలా లంచ్ అయితే చేసేస్తున్నారు. అత్తారింటికి దారేదంటి డోరేదంటి అది అనమాట. మన ఆశ్రిత్ బాబు ఏమో అట్లా కాసేపు వాడిని ఆడిపియడము, వాడికి ఇంకా అప్పటికి స్ట్రాలర్లు అంతసేపు కూర్చొని కూర్చొని చిరాకు వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ మేము వేగని ఇంకో దాంట్లో కిడ్స్ ఇద్దరిని అయితే వీళ్ళని ఇందులో షిఫ్ట్ చేసేసాము. ఇంక ఇద్దరేమో వాళ్ళ డాడీ వెనకాల ఉన్నారనమాట, ఆ కిరా అండ్ పవనాష్. వీళ్ళిద్దరినేమో ఇట్లా వేగన్లో కూర్చోబెట్టి వాళ్ళకు ఒక బాటిల్స్ ఇచ్చి బెల్ట్, వీటికి యాక్చువల్లీ ఈ వేగన్కి సేఫ్టీ బెల్ట్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. సో మనం ఇట్లా లాగిన కూడా వాళ్ళు పడిపోరు, బికాస్ ఎందుకంటే వాళ్ళ నడుముకి అనేది బెల్ట్ అనేది టై చేసేసాము మేము. అందుకే ఆశ్రిత్ చూసారా లైక్ వాడు ముందుకు రావాలని ట్రై చేస్తున్నాడు బట్ రాలేకపోతున్నాడు, ఎందుకంటే అక్కడ మేము బ్లాక్ చేసేసాం అవన్నీ. అండ్ ఇక్కడేమో వీళ్ళిద్దరు మంచిగా కాసేపు బాటిల్స్ వాటర్ తాగేసి కాసేపు అలా ఇలా తిప్పుదామని చెప్పి బయటకైతే తీసుకొచ్చాము. బట్ టూ మచ్ సన్నీ ఉండే, బట్ ఇప్పుడు చూసుకుంటే బావా సన్నీ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి కిడ్స్ చూడండి మంచిగా డోనట్స్, ప్లెయిన్ డోనట్స్ ఇలాంటివి అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడేమో అకిరానేమో ఐస్ క్రీమ్ కనిపించింది అకిరాకి, అకిరానేమో ఐస్ క్రీమ్ తెచ్చుకుంది. అండ్ డోనట్ ప్లస్ మళ్ళీ ఐస్ క్రీమ్ కావాలి, అండ్ ఆల్సో యాపిల్కి రిలేటెడ్ సమ్ హాట్ చాక్లెట్ అని ఉంది, బట్ హాట్ యాపిల్ అనుకుంటా అది కూడా తాగింది. సో ఇట్స్ బీన్ లైక్ టూ మంత్స్ కదా నాకు పెద్దగా గుర్తులేదు, బట్ అది కూడా తీసుకుంది ఎందుకంటే అది నేను అకిరా తాగకపోతే నేను తాగాల్సి వచ్చింది. బట్ అది కూడా చాలా బాగుండే, వేడివేడిగా యాపిల్ ఫ్లేవర్తో ఉండే కాబట్టి. అండ్ ఇక్కడేమో వెనీలా ఐస్ క్రీమ్ అయితే ఎంజాయ్ చేసేస్తుంది అకిరా. అకిరా బయటికి వచ్చింది అనుకో ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఇలాంటివి అస్సలు కనిపించవద్దు మన అక్కి తల్లికి. అండ్ ఇక్కడేమో ఇద్దరు పిల్లలకి కూడా ఇంకా నేను డోనట్స్ పెట్టేస్తున్నా అనమాట, ఏదో ఒకటి తింటే వాళ్ళు కొంచెము ఆడుకుంటారు ఫ్రీగా ఉంటారు కదా అని చెప్పి. ఎందుకంటే మేము వచ్చిన పని ఏంటి లైక్ యాపిల్ పికింగ్ అని వచ్చాం, బట్ యాపిల్ పికింగ్ అనేది అవ్వలేదు, అట్లీస్ట్ ఆ లోపలనన్నా ఫామ్లోనన్నా తిరుగుదామని చెప్పి వచ్చాము. ఇది వచ్చేసి బయట, ఇది టికెట్స్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఎంట్రీ అవ్వాలి, బట్ మేము ఏంటి అంటే లైక్ నార్మల్గా కూడా వచ్చేసాము. బట్ ఇంకోటి అయితే
యాపిల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఒకటి ఎంట్రన్స్ ఉంటుంది, అక్కడికి మాత్రం వెళ్ళలేము అనమాట. ఈ బయట రోడ్ వరకు ఎలా ఉంది అని చెప్పి వచ్చాము. ఇది వచ్చేసి ఫామ్కి రిలేటెడ్ ఫుల్ ఆఫ్ ట్రాక్టర్ సెట్ అనమాట. ఎవరైనా కిడ్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా లైక్ ఫామ్స్లలో ఎలా ఉంటాయి ట్రాక్టర్స్ అండ్ వాళ్ళు ఏమేమి మెషిన్స్ యూస్ చేస్తారు అలాంటివన్నీ కూడా టాయ్స్ లాగా పెట్టారనమాట. వీళ్ళు టాయ్స్ రూపంలో ఉన్నాయి. అండ్ ఇక్కడేమో ఇంకా మేము బ్యాగ్స్ అన్నీ ఇంకా ప్యాక్ చేసేసుకుంటున్నాము, ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలి బికాస్ మళ్ళీ 2 hours డ్రైవ్ వెళ్ళాలన్నమాట. ఇది వచ్చేసి నార్త్ కెరోలినాలో ఉంది కాబట్టి. అండ్ ఫైనల్లీ ఫామ్లో కూడా ఇట్లా మంచి ఒక ఏమంటారు గడ్డి అంటారు కదా మనకి ఇండియాలో ఎండుగడ్డి, దాంతో ఇలా చేశారనమాట. ఇట్స్ లైక్ మనం గోట్ అనుకోవచ్చు ఏదో, అది ఏదో కూడా అర్థం కాలేదు, బట్ ఇట్స్ లైక్ దిష్టి బొమ్మ అని అనుకుంటాం కదా. సో అట్లా అయితే పెట్టారు. ఇది వచ్చేసి యాపిల్ హిల్ ఆర్చిడ్ సైడర్ మిల్ అని ఉంది కదా, ఇది వచ్చేసి నార్త్ కెరోలినాలో ఉంది. అండ్ ఇది వచ్చేసి మండే టు సాటర్డే ఓపెనింగ్. బట్ వీటికి టైమింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో ఎవరైతే ఈ ఫామ్స్ దగ్గరికి వెళ్తారో సో మేక్ ష్యూర్ బిఫోర్ మీరు ఆన్లైన్లో టికెట్స్ తీసుకొని అప్పుడు వెళ్ళండి, ఎందుకంటే టికెట్స్ లేకపోతే మాలాగా ఇట్లా వెనక్కి రావాల్సి వస్తుంది. అండ్ ఇక్కడైతే పిల్లలకైతే మంచిగా పిక్చర్స్ తీద్దాం అనేలోపు ఫుల్ వేడి అయిపోయి మన అకిరణ్ చూసారా ఇట్స్ టూ హాట్ అని చెప్తూ ఉందన్నమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇన్ కేస్ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ముందు అప్కమింగ్ వీడియోస్లో చాలా అంటే చాలా వీడియోస్ ఉంటాయి. అండ్ వీక్లీ 2 videos కూడా అప్లోడ్ చేయడానికి ఇంకా నేను మీ ముందుకు వచ్చేస్తున్నాను. సో మేక్ ష్యూర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమెరికాలో అక్కి తల్లి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, టేక్ కేర్ గైస్.